మన భారతదేశంలో శీతాకాలంలో ఉదయకాలమున మంచు ఎలా కురుస్తుంది అంటే సన్నని నీటి తుంపరుల వలె పడుతూ ఉంటుంది. నవంబర్ డిసెంబర్ జనవరి కాలాల్లో ఆ శీతాకాలంలో ఆ మంచు కురిసే విధానం ఎలా ఉంటుంది అంటే సన్నని నీటి తుంపరులు కనిపించని కనిపించే రీతిలో అలా పడుతూ ఉంటాయి. ఆ ఉదయకాల సమయంలో మనం బయట నిలబడి ఉంటే ఆ తొంపరలో మంచు మన మీద కురుస్తూ ఉంటుంది, ఆ చల్లదనాన్ని మనం అనుభవిస్తాం. కానీ కొన్ని ఇతర దేశాలలో శీతాకాలం ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండే ప్రదేశాలలో మంచు ఎలా కురుస్తుంది అంటే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, అందుకని నీటి తుంపరులాగా పడదు మంచు. అక్కడ ఆ నీరు ఘనీభవించి ఘనపదార్థంగా మారి తెల్లని పూల రేకుల వలె పడుతూ ఉంటుంది మంచు. ఎక్కడైతే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయో ఆ ప్రదేశాల్లో, ఆ దేశాల్లో మంచు కురుస్తుంది అంటే మన ఇండియాలో లాగా నీటి తుంపర్లలాగా పడదు. అక్కడ నీరు ఘనీభవించిన స్థితిలో పలుచని తెల్లని పూల రేకుల వల్లే పడుతూ ఉంటుంది మంచు. అలా ఆ శీతాకాలం మంచు కురుస్తూ ఉన్నప్పుడు ఆ దేశాలలో ఇక మొత్తం భూమి అంతా కూడా, మైదానాలన్నీ కూడా, పచ్చిక బయళ్ళన్నీ కూడా తెల్లని మంచుతో కప్పబడి ఉంటాయి. చెట్లన్నీ కూడా, ఆకులన్నీ కూడా ఈ తెల్లని మంచు చేత కప్పబడి ఉంటాయి. కనుక ఏ దేశాలలో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయో శీతాకాలం, ఆ శీతాకాలంలో కురిసే మంచు గురించి నేను మాట్లాడుతున్నా. మనకంతా అనుభవం లేదు కానీ వాటిని చూచిన అనుభవం తెల్లటి మంచు కురియటం, భూమిని కప్పేయటం మన దేశంలో అంతగా మనం చూడం కానీ ఆ దేశాలలో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్న దేశాలలో శీతాకాలం మంచు ఇలా కురుస్తూ ఉంటుంది. తెల్లని పూరేకుల వలె పైనుంచి కురుస్తూ ఉంటుంది. ఇక ఆ శీతాకాలం మంచు విపరీతంగా కురుస్తుంది అంటే ఆ మంచు చేత, దయచేసి గమనించండి, చెట్ల ఆకులన్నీ కూడా కప్పబడి ముడుచుకొని పోయి ఉంటాయి. పూదోటలన్నీ మంచు చేత కప్పబడి ఉంటాయి. ప్రకృతి అందాలన్నీ కూడా మంచు చేత, తెల్లని మంచు చేత కప్పబడి ఉంటాయి. సింధూర వర్ణపు మాపిల్ చెట్ల ఆకులు సింధూర వర్ణంలో ఉంటాయి. ఈ శీతాకాలపు మంచు విపరీతంగా కురిసినప్పుడు ఆ సింధూర వర్ణపు మాపిల్ చెట్ల ఆకులన్నీ కూడా తెల్లని మంచు చేత కప్పబడి ఉంటాయి. మైదానాలన్నీ కూడా గోధుమ వర్ణంలో కనబడుతూ ఉంటాయి. మనకి తెల్లని మంచు కప్పబడినప్పుడు ఈ గోధుమ వర్ణపు మైదానాలన్నీ కూడా మంచు చేత కప్పబడి తెల్లగా కనబడుతూ ఉంటాయి. పచ్చని పచ్చిక బయళ్ళు పచ్చగా కనబడుతుంటాయి. పచ్చిక బయళ్ళన్నీ కూడా ఇవి కూడా తెల్లని మంచు చేత కప్పబడి ఎక్కడ చూసినా పచ్చదనం కనబడదు, తెల్లని మంచే కనబడుతూ ఉంటుంది. దయచేసి గమనించండి, శీతాకాలపు మంచు చేత అన్నీ కూడా కప్పబడి ఉంటాయి. పూదాటలు, చెట్లు, మైదానాలు
అవి మామూలుగా మంచు లేనప్పుడు ఏ రంగులో కనపడినా మైదానాలు గోధుమ వర్ణం, పచ్చిక బయళ్ళు పచ్చగా కనబడతాయి, మాపిల్ చెట్ల ఆకులు సింధూర వర్ణంలో కనబడతాయి. కానీ శీతాకాలపు మంచు వాటన్నిటినీ కూడా కప్పివేసినప్పుడు అంతా కూడా ఎక్కడ చూసిన తెల్లని మంచు 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 తప్ప ఇంకేమి కనపడదు. ఒక రకంగా చెప్పాలి అంటే శీతాకాలం అనగానే ఒక విచారకాలం అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఈ శీతాకాలంలో తెల్లని మంచు చేత చెట్లన్నీ కూడా కప్పబడి, అవి మంచు చేత కప్పబడిన స్థితిలో అవి రోదిస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. అరే, మేము ఈ మంచును దాటుకొని బయటకు వచ్చి అందంగా మా పువ్వులు కానీ కాయలు కానీ కాయలేం కదా, మంచు మమ్మల్ని కప్పేస్తుందే అని చెట్లన్నీ కూడా చాలా బాధపడుతుంటాయి అంట. అందుకనే ఒక కవి ఇలా పిలిచాడు, శీతాకాలం ఒక రోదనాకాలం, ఓ దుఃఖకాలం, ఒక విచారకాలం. శీతాకాలం ప్రకృతి అందాలన్నీ కూడా ముసుకు వేయబడిన కాలం. తెల్లని మంచు చేత ప్రకృతి అందాలన్నీ కూడా కప్పబడిన కాలం ఒక శీతాకాలం. శీతాకాలం ఒక విచారకాలం, శీతాకాలం ఒక ప్రకృతి అందాలన్నీ కూడా తెల్లని మంచు చేత కప్పబడిన కాలం అని పిలుస్తారు. కానీ అన్ని చెట్లకు విచారకాలం కాదు, అన్ని ప్రకృతి అందాలకు ఇది విచారకాలం కాదు, అన్ని ప్రకృతి అందాలను మంచు కప్పివేయలేదు, అన్ని చెట్లను ఈ మంచు కప్పివేయలేదు. ఈ విపరీతంగా మంచు కురుస్తున్న దేశాలలో, శీతాకాలం మంచు కురుస్తున్న దేశాలలో చెట్లన్నీ కూడా మంచు చేత కప్పబడిన స్థితిలో, ముసుగు వేయబడిన స్థితిలో రోదిస్తూ ఉన్నప్పటికీ ఒక రకమైన అడవి చెట్ల పువ్వులు మాత్రం, దయచేసి గమనించండి, ఒక ప్రత్యేకమైన రకానికి చెందిన అడవి చెట్లు ఉన్నాయి. ఈ అడవి చెట్ల పువ్వులు మాత్రం శీతాకాలపు మంచు వేళలోనే విపరీతంగా విరగబూసి తమ అందాల్ని సౌందర్యాల్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. మంచు కురిసే సమయంలో, శీతాకాలం ఈ మంచు కురుస్తూ ఉన్నప్పుడు ఈ అడవి చెట్లు కూడా ఈ మంచు కింద కప్పబడిపోతాయి. ప్రారంభంలో ఈ మంచు కింద ఈ అడవి చెట్లు కప్పబడి ఉంటాయి. కానీ అవేం చేస్తాయి అంటే ఈ అడవి చెట్లు తమపై కప్పబడిన మంచును చీల్చుకుంటూ పైకి వస్తాయి, వాటిని నెట్టుకుంటూ పైకి వస్తాయి, వాటిని విదిల్చుకుంటూ పైకి వస్తాయి. ఆ మంచును చీల్చుకుంటూ నెట్టుకుంటూ అడవి చెట్లు పైకొచ్చి విపరీతంగా విరగబూస్తాయి. మంచు సమయాలు వీటికి రోదనా సమయాలు కాదు, విచార సమయాలు కాదు, విరగబూసే సమయాలు, ఆనంద సమయాలు. మిగతా చెట్లన్నీ కూడా మంచు చేత కప్పబడి అణగదొక్కబడి రోదిస్తూ ఉంటాయి, విచారిస్తూ ఉంటాయి. ఈ అడవి చెట్లు మాత్రం మంచు కురిసినప్పుడు అవి విచారించవు,
ఎదురు తన్నుతాయి, ఎదురు తిరుగుతాయి. కప్పేసినప్పుడు బలం పుంజుకొని తమను కప్పేసిన ఆ మంచు గడ్డల్ని, ఆ మంచును చీల్చుకుంటూ నెట్టేసుకుంటూ విదిలించుకుంటూ పైకి పుడుచుకొని వస్తాయి. మంచు పైకి పొడుచుకొని వచ్చి అవి తమ పువ్వుల్ని విరగబోస్తాయి, తమ అందాల్ని సౌందర్యాల్ని ప్రదర్శిస్తాయి. కనుక మిగతా చెట్లన్నిటి కూడా ఈ మంచు కాలం రోధన కాలం అయినప్పటికీ కూడా ఈ అడవి పువ్వులకు మాత్రం కాదు. ఇవి శక్తినంత బలాన్నంత కూడదీసుకొని ఆ కఠినమైన పరిస్థితులలోనే, ఆ కఠినమైన సమయాలలోనే అవి తమపై కప్పబడిన మంచును చీల్చుకుంటూ పైకొచ్చి విపరీతంగా తమ పూలను విరగబోస్తాయి. మంచు వాటికి ఆటంకం కాదు, మంచు వాటికి అడ్డంకులు కాదు. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. సమయంలో ప్రియ సోదరి సోదరుడ, కొన్నిసార్లు మనం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కఠినమైన సమయాల గుండా వెళ్తూ ఉంటాం. కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం, కఠినమైన ఇబ్బందులు, సమస్యలు, కష్టాల గుండా, నష్టాల గుండా వెళ్తూ ఉంటాం. ఇటువంటి సమయాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దుఃఖం, బాధ, వేదన, కన్నీళ్ళు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి, మన మీద పడుతూ ఉంటాయి. ఆయా కఠిన సమయాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, బాధ, వేదన, దుఃఖం, కన్నీళ్ళు మంచు వలే మన మీద పడుతూ ఉంటాయి. మంచు వలె పడి మనల్ని అడగదొక్కాలని చూస్తూ ఉంటాయి. మన ఆనందాల్ని, మన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని అణచివేయాలని చూస్తూ ఉంటాయి. నెమ్మదిని, సమాధానాన్ని, సంతృప్తిని అణగదొక్కాలని చూస్తూ ఉంటాయి. మన నవ్వకుండా మనల్ని చేస్తూ ఉంటాయి. దేవుడు మనతో శూన్యంగా మాట్లాడిన గాక. అటువంటి పరిస్థితులలో మనం ఇతర చెట్ల వలె మంచు కింద ముసురు వేయబడిన, మూసివేయబడిన స్థితిలో ఉన్నామా? ఈ ప్రత్యేకమైన అడవి చెట్ల వలె మంచు కింద మూయబడిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బలం, శక్తి పుంజుకుని వాటిని చీల్చుకొని పైకొచ్చి విరగబూసే ఆ అడవి చెట్ల పువ్వుల వలె ఉన్నామా? దేవుడు మనతో శృతిగా మాట్లాడను గాక. ఆయా దేశాల్లో శీతాకాలం తెల్లని మంచు విపరీతంగా కురిసే దేశాల్లో మంచు విపరీతంగా కురుస్తూ ఉన్నప్పుడు ఆ మంచు కింద అన్ని చెట్లు అణచివేయబడతాయి. కానీ ప్రత్యేక రకమైన ఈ అడవి చెట్లు మాత్రం మంచు అణచివేయలేదు. మంచు పడుతున్నప్పుడు దాని మీద అది బలాన్ని పుంజుకుంటుంది, శక్తిని పుంజుకుంటుంది, ఎదురు తన్నుతుంది,
మంచులు చీల్చుకొని వస్తుంది. మంచులు చీల్చుకొని నెట్టేసుకుంటూ విదిల్చుకుంటూ పొడుచుకొని బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి విపరీతంగా విరగబోస్తుంది. ఈ ప్రత్యేకమైన అడవి చెట్లు మాత్రమే ఈ మంచు కాలాల్లో విపరీతంగా పూలను పోస్తాయి. మిగతా చెట్లన్నీ మంచు చేత అణచివేయబడి రోధిస్తూ ఉంటాయి. సోదరి సోదరుడు, దేవుడు మందస్సుడిగా మాట్లాడిన కాక, ఈరోజు నువ్వు ఏ రకంగా స్పందిస్తున్నావు? నీ కష్టాలకు ఏ రీతిగా స్పందిస్తున్నావు? నీ శ్రమలకు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నావు? నీ ఇబ్బందికరమైన పరిస్థితులకు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నావు? నీకు ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అసలు పరిష్కారమే కానటువంటి కఠినమైన పరిస్థితుల నుంచి చుట్టుముట్టాయి. అటువంటి పరిస్థితుల్లో విపరీతంగా నీ మీద మంచు కురుస్తుంది. ఎలాంటి మంచు? బాధ, వేదన, కన్నీళ్ళు, దుఃఖం, నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు, నిస్తేజం, కృంగుదల, ఇలాంటి మంచు విపరీతంగా మన మీద కురుస్తూ ఉంటుంది. కష్టాలు, సమస్యలు, కఠినమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఇలాంటి మంచు మన మీద కురుస్తూ ఉంటుంది. బాధ, వేదన, కన్నీళ్ళు, దుఃఖం, కృంగుదల. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితులలో వీటన్నిటికీ మనం స్పందిస్తున్నాం? మనము మిగతా చెట్ల వలె దాని కింద అణిచివేయబడి, కృంగుదల కింద అణిచివేయబడి, బాధ వేదన కింద అణిచివేయబడి రోధిస్తున్నామా? లేకపోతే ఈ ప్రత్యేకమైన అడవి చెట్ల వలె మంచును చీల్చుకుంటూ ఈ నిరాశ, నిస్పృహలను, కృంగుదలను, బాధ వేదనను చీల్చుకుంటూ పైకొచ్చి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నామా? నెమ్మదిని ప్రదర్శిస్తున్నామా? నువ్వు ఎవరో నేను అడుగుతున్న ప్రశ్న ఇదే. మంచు కాలంలో, శీతాకాలపు మంచు కాలంలో మంచు కింద అణిచివేయబడిన చెట్ల వలె రోధిస్తున్నావా? లేకపోతే అలాంటి మంచును చీల్చుకుంటూ పైకొచ్చి పువ్వులు పూసే, విపరీతంగా విరగబూసే అడవి చెట్ల వలె, ఆ పువ్వులు పూసే అడవి చెట్ల వలె జీవిస్తున్నావా? దేవుడు మందస్సుడిగా మాట్లాడునుగాక. ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, కష్టతరమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కష్టాలు తప్పవు, ఇరుకులు తప్పవు, శీతాకాలపు మంచు మనకు తప్పదు. ఈ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ కఠినమైన పరిస్థితులలో మన మీద మంచు కురుస్తుంటుంది. బాధ, వేదన, దుఃఖం, కన్నీళ్ళు, కృంగుదల, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం మంచు వలే మనల్ని అనగడో దొక్కాలని చూస్తూ ఉంటాయి. కానీ మనం దేవుని పిల్లల వలే ఎదురు తిరగాల ఈ పరిస్థితులకి, దుఃఖానికి, బాధకి, వేదనకి ఎదురు తిరగాల, ఎదురు తిరిగి వీటన్నిటి మధ్యలోనే ఈ కష్టాలు చుట్టుముట్టిన సమయాల్లోనే బాధ, వేదన, మంచు వలె మనల్ని అడగదొక్కే ఈ సమయంలోనే వాటిని చీల్చుకుంటూ బయటకు రావాలా. వేదన్ని చీల్చుకుంటూ, కష్టాలు, కన్నీళ్లను చీల్చుకుంటూ బయటకు వచ్చి మనకున్న ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని మనం ప్రదర్శించాలా. ఈ మంచులో కూడా చిరునవ్వులు చిందే ఆ ముఖాన్ని మనం ప్రదర్శించాలా. దేవుని బిడ్డలు ఈ రీతిగా స్పందించాలా. ప్రత్యేకమైన అడవి చెట్ల వలె మంచు కాలంలో కూడా, శీతాకాలపు మంచు వేళలో కూడా మిగతా చెట్లన్నీ కూడా మంచు కింద అణగదొక్కబడి రోధిస్తూ ఉంటే ఈ అడవి చెట్లు మాత్రం పొడుచుకొని బయటకు వచ్చి, మంచును పొడుచుకొని బయటకు వచ్చి చక్కని పూలు పూస్తూ ఉంటాయి. చాలా చక్కగా పూలు పూస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మంచు కాలం అది విరగబూసి
పూలు పూసే సమయాలు అవి. కష్టాల్లోనే మనం ఆనందాన్ని ప్రదర్శించాలి. మనకు అన్ని సంతోషంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆనందంతో కేకలేస్తే ఏం ప్రయోజనం? ప్రతి ఒక్కరు కేకలేస్తారు. అన్ని మంచికి జరుగుతూ ఉన్నప్పుడు, అన్ని మేలులే జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఎగిరి గంతులు వేసుకుంటూ సంతోషంగానే ఉంటాం. లోకస్తులు ఆ రీతిగానే ఉంటారు, విశ్వాసులు కూడా ఆ రీతిగానే స్పందిస్తారు. కానీ ప్రాముఖ్యంగా విశ్వాసులో సంతోష కాలాలు మేలు జరిగే కాలాల్లోనే కాకుండా కీడులు జరిగే కాలాల్లో, కష్టాన్ని ఎదుర్కొనే కాలాల్లో కూడా అలాంటి ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ప్రదర్శించాల. విశ్వాసులకు ఉండే లక్షణం ఇదై ఉండాల. సోదరి సోదరా, సూటిగా నేను మీతో మాట్లాడుతున్నా. నువ్వెవరివి? కష్టకాలంలో నువ్వెవరివి? ఇరుకులు ఇబ్బందులు నేను చుట్టుముడినప్పుడు నువ్వు ఏ రీతిగా స్పందిస్తున్నావు? ఇరుకులు ఇబ్బందులు సమస్యలు నేను చుట్టుముడినప్పుడు సహజంగానే నేను అణచివేయటానికి నీ మీద బాధ, వేదన, దుఃఖం, కన్నీళ్ళు, నిరాశలు, కృంగుదల అనే మంచు కురుస్తూ ఉంటుంది. వాటి కింద అణిచివేయబడి ఏడుస్తూనే ఉంటావా? రుదుస్తూనే ఉంటావా? లేకపోతే నేను అలా అణచివేయబడను, బాధ వేదన చేత నేను అణచివేయబడను, వీటి మధ్యలోనే ఈ మంచును చీల్చుకుంటూ, ఈ బాధ వేదనను చీల్చుకుంటూ, ఈ నిరాశ కృంగుదలను చీల్చుకుంటూ బయటకు వస్తా, ప్రభు కొరకు ఆనందంతో గడుపుతా, సంతోషంగా జీవిస్తా, నెమ్మదితో జీవిస్తా, నేను ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని విరగబూస్తా. కష్టాల్లోనే నేను ఎక్కువ పువ్వులు పూస్తా, కష్టాల్లో నేను ఎక్కువ ఫలిస్తా అని చెప్పే విశ్వాసులంగా మనం ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, యాకోబు భక్తుడు తన పత్రికను రాస్తూ, మన బైబిల్ తెరుద్దాం మొదటి అధ్యాయంలో 2-3 వచనాల్లో, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. దయచేసి గమనించండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, సమస్యలు చుట్టుముట్టాయి, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. దీని ద్వారా వచ్చే ఫలం ఏంటి? మీకు ఓర్పు వస్తుంది, మీ క్యారెక్టర్ అభివృద్ధి చెందుతుంది, మీ గుణ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి, మీకు ఓర్పు సహనం వస్తుంది, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. కనుక ఐలారా మలారా, మీరు కష్టాల్లో పడినప్పుడు, పరీక్షల్లో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు మీకు అత్యధికమైన లాభాలు కలుగుతాయి, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది, మీకు ఓర్పు కలుగుతుంది, మీ గుణలక్షణాలు పెరుగుతాయి. కనుక మిమ్మల్ని మంచు కప్పేసినప్పుడు, దయచేసి గమనించండి, ఆయా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు వచ్చి ఆ బాధ, వేదన, దుఃఖం, కన్నీళ్ళు, ఆ కృంగుదల మంచు వలె మిమ్మల్ని కప్పేసినప్పుడు దానికి బదులుగా ఏం వాడాడు? నానా విధములైన శోధనలలో పడినప్పుడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట! మిమ్మల్ని మంచు కప్పేసినప్పుడు వాటిని పొడుచుకొని బయటికి రండి, విదిల్చుకొని బయటికి రండి, బయటకు వచ్చి ఆనందాన్ని ప్రదర్శించండి, నెమ్మదిని ప్రదర్శించండి, మీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ప్రదర్శించండి. ఎందుకో ఎందుకో అవి మీకు లాభాలని తీసుకుని వస్తాయి. ఆ కఠినమైన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, నానా విధమైన శోధనలో పడినప్పుడు అవి మీకు మేలు చేస్తాయి, మీకు అద్భుతమైన ఫలితాలను తీసుకొని వస్తాయి. కనుక మంచు మీ మీద కురిసినప్పుడు, మంచు కింద అణగ ద్రొక్కబడినట్లుగా ఉండకుండా, ఆ కష్టాల కింద, శ్రమల కింద, శోధనల కింద అణిచివేయబడినట్లుగా ఉండకుండా, వాటి మధ్యలో మీరు బయటకు పొడుచుకుని వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేయండి, సంతోషాన్ని వ్యక్తం చేయండి. ఎందుకంటే అవి మీకు లాభాలని తీసుకొని వస్తాయి.
అనేకమైన అద్భుతమైన ఫలితాలని తీసుకొని వస్తాయి. ఎంత చక్కని మాట. అయ్యలారా అమలారా, శ్రమలు గుండా వెళ్తున్నావు, కష్టాలు గుండా వెళ్తున్నావు, నానా విధమైన శోధనలు గుండా వెళ్తున్నావు, ఈ కఠినమైన సమయాల గుండా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అణిచివేయటానికి మంచు వలె చాలా మన మీద కురుస్తూ ఉంటాయి. కఠిన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు బాధ వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. వీటి కింద అణిచి వేయబడకూడదు, వీటి కింద రోధించకూడదు. మనం వీటన్నిటి మధ్యలో మనం ఆ మంచును తొలగించుకుంటూ, ఆ దుఃఖ వేదనల్ని తొలగించుకుంటూ, ఎందుకంటే శోధనలలో పడ్డామా, శ్రమలలో పడ్డామా, మన క్యారెక్టర్ అభివృద్ధి చెందుతుంది, మనకు అద్భుతమైన గుణలక్షణాలు వస్తాయి, అద్భుతమైన లాభాలు వస్తాయి, మనకు ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. అంత మాత్రమే కాదు, కావలసినటువంటి ఆధ్యాత్మిక ఫలాలు మనకు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. కనుక మనం మంచు చేత కప్పబడుతున్నప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలా అంటాడు. నానా విధమైన శోధనలో పడుతున్నప్పుడు మహానందం అని ఎంచుకోవాలా? వాటి కింద అణచివేయబడకుండా బయటకు వచ్చే, నీ కష్టాల్లోనే, నీ ఇబ్బందుల్లోనే, నీ శోధనలోనే, నీ శ్రమలలోనే నువ్వు ఎక్కువగా ఆనందించాలా, నువ్వు ఎక్కువగా సంతోషించాలా. ఎందుకంటే అవి అద్భుతమైన ఫలితాల్ని తీసుకొని వస్తాయి. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటి? ఎన్ని కప్పివేసినప్పుడు, మంచు కప్పివేసినప్పుడు వాటి కింద అణచివేయబడి ఏడుస్తున్నావా? వాటి నుంచి బయటకు పొడుచుకొని వచ్చి ఇవన్నీ నాకు ఆధ్యాత్మిక లాభాలు తీసుకొని వస్తాయి అని ఆనందంగా విరగబూస్తూ ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రదర్శిస్తున్నావా? నీ మనసుల్లో ఫలభరితంగా జీవించు. నీ కష్టాల సమస్యల మంచు కింద కూరుకొని పోయినప్పుడు బయటకు వచ్చి పొడుచుకొని వచ్చి అద్భుతమైన ఫలితాలని ప్రదర్శించు, ఆనందాన్ని ప్రదర్శించు. చివరిగా ఒక వచనం, ఇంకొక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఆరు ఏడు వచనాలు మీ బైబిల్లోనికి తొంగి చూడండి. చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. 6వ వచనం 2వ భాగం నుంచి నేను చదువుతూ ఉన్నాను. అవసరమును బట్టి నానా విధమునైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అయలారాములారా, శోధనలో పడ్డారు, కష్టాల్లో పడ్డారు, ఇరుకులో పడ్డారు. కనుక దుఃఖం అనే మంచు మిమ్మల్ని కప్పేస్తుంది. ఆ మంచులో నుంచి మీరు బయటకు పొడుచుకొని రావాలా ఆనందంతో. నశించుపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ శ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. కనుక ఈ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనే శీతాకాలపు మంచు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ దుఃఖం, కష్టం, అలాగే కన్నీళ్ళు, నిరాశ, నిరుత్సాహం, కృంగుదల అనే మంచు మనల్ని అణించివేయాలా? ఈ కష్టకాలంలో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని అణించివేయాలని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఏం జ్ఞాపకం పెట్టుకోండి? ఈ కష్టమంతా కూడా, ఈ సమస్యలన్నీ కూడా, ఇదిగో ఈ యొక్క శోధనలన్నీ కూడా నాకు ఈరోజు ఆధ్యాత్మిక ఫలితాలను తీసుకొని వస్తాయి, ఫలాలు తీసుకొని వస్తాయి. రాబోయే కాలంలో క్రీస్తు యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలగటానికి కారణమవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ మంచు కింద అణచివేయబడకుండా, ఆ కృంగుదల కింద అణచివేయబడకుండా వాడిని చీల్చుకొని బయటకు వచ్చేయి. ఆనందంతో, సంతోషంతో మన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ప్రదర్శించాలి. ఓ ప్రత్యేకమైన అడవి చెట్లు ఏ రీతిగా స్పందిస్తాయి మంచుకి? మిగతా చెట్లన్నీ మంచు కింద అణచివేయబడతాయి, ఈ అడవి చెట్లు మాత్రం మంచు కింద అణచివేయబడకుండా మంచును పొడుచుకుంటూ బయటకు వచ్చి విపరీతంగా విరగబోస్తాయి. విశ్వాసులు ఆ రీతిగా ఉండాలి. నువ్వు ఆ రీతిగా ఉంటున్నావా? కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కఠిన సమయాల గుండా వెళ్తున్నప్పుడు ముఖం చిన్న బుచ్చుకొని దుఃఖంతో, వేదంతో నీ ముఖంలో
ఆనందం లేకుండా నీకు ఎందుకు ఆనందం లేకుండా ఎవరైనా నేను చూస్తేనే ఏదో పోగొట్టుకున్న వ్యక్తి వల్లే కనబడుతూ నీ దుఃఖాన్ని ప్రదర్శిస్తున్నావా, లేకపోతే నీ కష్టకాలంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నావా? మంచు కింద అణచివేయబడతావు కష్టకాలంలో, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాటి కింద అణచివేయబడతావు, ఈ దుఃఖాల కింద, వేదన కింద, బాధ కింద, ఈ కృంగుదల కింద అణచివేయబడద్దు. ఆ అణచివేయబడే సమయాల్లో గుర్తుంచుకో, నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇవన్నీ కూడా నాకు ఆధ్యాత్మిక లాభాలని తీసుకుని వస్తాయి. ప్రస్తుతం నాకు ఆధ్యాత్మిక లాభాలని తీసుకుని వస్తాయి, రాబోయే కాలంలో ప్రభువైన యేసు ముందు నిలబడినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలగటానికి కారణమవుతాయి. కనుక నేను ఏడవకూడదు, చింతపడకూడదు, వేదన పడకూడదు, నిరాశపడకూడదు. ఈ మంచు, కష్టాల మంచు, కుంగుదల మంచు వచ్చినప్పుడే వాటిని చీల్చుకుంటూ బయటకు రావాలి, వాటిని విధించుకుంటూ బయటకు వచ్చిరాయి. నేను విశ్వాసిని, దీని కింద నలిపోకూడదు. నేను యేసు ప్రభువు నమ్మిన బిడ్డని, ఈ మంచు కింద, కష్టాల మంచు కింద అణచివేయబడకూడదు. వీటి మధ్యలోనే నా ఆధ్యాత్మిక ఆనందాన్ని, సౌందర్యాన్ని ప్రదర్శించాలా అని అణచివేయబడకుండా ఈ కష్టాల నుంచి ఎదురు తన్నుకుంటూ బయటకు వచ్చి ఆ కష్టాలు అట్టనే ఉన్నప్పటికీ వాటి మధ్యలో విపరీతంగా ఆధ్యాత్మిక ఫలాల్ని, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ప్రదర్శించే నిజమైన దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం జీవించాలి. అలా జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక.